మెస్సయాను కలుసుకోగానే జీవం వచ్చింది. ఇప్పుడు ఈ జీవం ఏం చేస్తుందో తెలుసా? నేనొక్కనే కాదు జీవమును అనుభవించాల్సింది అని అని ఆలోచన చేసి ఇక నేను ఇప్పుడు దాకా ప్రజలతో మాట్లాడలేకుండా ఉన్నాను, ప్రజలకు నేను భయపడుతూ ఉన్నాను, ప్రజలు నన్ను ఏమనుకుంటారో అని ఆలోచనలో ఉన్నాను. ఎప్పుడైతే జీవమామ లోపలికి వచ్చిందో వెంటనే అవకాశం కొరకు ఎదురు చూసింది, లోపలికి పరిగెత్తింది, ప్రజలకు తను మెస్సయాను కలుసుకున్నానన్న విషయాన్ని ఎలుగెత్తి చెప్పడము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎస్ సార్, ఏమండి, యేసును కలుసుకోవడంలోనే శ్రేష్టమైన జీవితం, అంతకంటే గొప్ప విషయము ఇంకేమీ లేదు. ప్రతిరోజు యేసుతో మాట్లాడటం, ప్రతిరోజు యేసు చెప్తున్న మాటల చేత ధైర్యమును అనుభవించటం, ప్రతిరోజు యేసు మాటల చేత ప్రోత్సహించబడటం, ప్రతిరోజు యేసు ఓదార్పు ఇస్తుండగా దాంట్లో మనం పరవశించటం, అదేనండి క్రైస్తవ జీవిత సారాంశము. ఇంతకంటే క్రైస్తవుడు ఏమీ చేయవలసిన అవసరం లేదు.